హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మోస్ట్లీ తెలుగు నేను మీ తెలుగు అమ్మాయి బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో ఇప్పటికే ఒక వారం గడిచిపోయిన సంగతి తెలిసిందే కదా అయితే అప్పుడే అందరిలోనూ ఎమోషన్లు రిలేషన్షిప్లు బయటికి వచ్చేస్తున్నాయి వీకెండ్ ఎపిసోడ్ లో భాగంగా ముగ్గురు డేంజర్ జోన్ లో ఉన్నప్పుడు ఆరోహి అభినయసీ అండ్ నినయ ఎక్కువ కంప్లైంట్స్ ఎవరి మీద ఉన్నాయో చెప్పండి అంటూ సార్ కోరడం జరిగింది అప్పుడు అందరూ వచ్చేసి తమ తమ ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తూ వచ్చారనమాట ఆర్జీ సూర్య ఏమో ముగ్గురులో తనకున్న ప్రాబ్లమ్స్ చెప్తూ ఆరోహి చాలా ఎమోషనల్ ఒక మాట జేస్తుంది ఏదైనా అనేస్తుంది అది అవతల వాళ్ళకి హర్టింగ్ అని చెప్పడం జరిగింది ఆ తర్వాత అనుకోండి అది వేరే విషయం అవును మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి దీనికి ఓతకి ఫీల్ అయిపోయిన ఆరోహి వచ్చేసి బొంగ మూతి పెట్టుకుందనమాట సూర్య సూర్యం మైక్ దాచిపెట్టేసి మధ్యలో ఇనియాతు తిట్లు తిని నానా హంగామా చేసిందనమాట సో ఇకపోతే ఆరోహి సూర్య మధ్యన చిన్నపాటి వారైతే స్టార్ట్ అయిందనమాట అప్పుడు సూర్య వచ్చేసి ఆరోహిని పిలిచి అసలు ఏంటి నీ ప్రాబ్లం చెప్పు అని మాట్లాడి సారీ చెప్పడమే కాకుండా చేతిలో చేయి పట్టుకుని మరి ఆరోహిని క్యూట్ గా బుజ్జగించి సారీ అండ్ లవ్ యూ అంటూ డైరెక్ట్గానే ప్రపోజ్ చేసేసాడు దానితో సిగ్గుపడుతూ ఆరోహి వచ్చి ఏం మాట్లాడలేకపోయింది అంతేకాదండో ఈ మళ్ళీ కూడా నాకు ఇంకా పెద్ద సారీ కావాలి అని ఆరోహి అంటే సూర్య ఏమో మరింత రెచ్చిపోయి ముద్దులు పెట్టేశాడు సో అట్లా వీళ్ళిద్దరి మధ్యన కూచుకు వీళ్ళు బయట నుంచే ప్రిపేర్ అయి వచ్చినప్పటికీ వీళ్ళిద్దరి బాండింగ్ ఆర్ రిలేషన్షిప్ కేవలం బిగ్ బాస్ హౌస్ వరకే పరిమితమా లేదా బయట కూడా కంటిన్యూ చేస్తారా అనేది తెలియట్లేదు కానీ హౌస్లో మాత్రమే మాత్రం ఇక లవ్ స్టోరీని కంటిన్యూ చేసేలానే ఉన్నారు మీరేమంటారు ఇంతకీ ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ బిగ్ బాస్ అప్డేట్స్ అన్సీన్ వీడియోస్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ లింక్ ని క్లిక్ చేసి జాయిన్ అయిపోండే